రామచంద్రం కట్టడం జరగడం చాలా దురదృష్టం. ఎందుకంటే హిందువుల యొక్క ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు మరి అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆయన కొన్ని కోట్లాది మంది గుండెల్లో కొలువైనటువంటి దేవుడు. మరి ఆ శ్రీరామచంద్రమూర్తి పటం కానీ విగ్రహం కానీ లేని ఇల్లంటూ ఉండదు. మరి ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడితో మొదలు పెట్టడం, తర్వాత ముఖ్యంగా పెళ్ళైన వారికి జీవితంలో ఒక్కసారైనా ఆ సీతారాముల కళ్యాణం చూడాలని అనుకుంటాం. ఆ సీతారాముల కళ్యాణం మన చేతుల మీద జరిపించాలనుకుంటాం అనుకుంటారు. ఎందుకంటే వారిద్దరిది కూడా ఒక అన్యోన్యమైనటువంటి జీవనం జీవితం. మరి ధర్మానికి ప్రత్యేక శ్రీరాముడు మరి అలాంటి శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ఎవరైనా సరే వాళ్ళని ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా కఠినంగా శిక్షించమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, దాని గురించి ఏమైనా కుట్ర కోణం జరిగిందని సిఐడి ఎంక్వైరీ కూడా వేయడం మీ అందరూ తెలిసిన విషయం. మరి ఆనాడు మన అయోధ్యలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీరామ మందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు దేశంలో ఉన్న హిందువులందరూ సంతోషించారు, అందరూ సంతోషించారు, అన్ని వర్గాల వారు. మరి మేము కూడా సంతోషించాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఒక జరిగినటువంటి దురదృష్టమైన సంఘటనని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఒక ఇష్యూకం చేసి నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి మాట్లాడటం, హోమ్ మినిస్టర్ మతం గురించి మాట్లాడటం, డీజీపీ మతం గురించి మాట్లాడటం చాలా బాధ కలిగించింది. మనిషి ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలనేది మన ఛాయిస్ లేదు, భగవంతుడు ఇచ్చిన ఛాయిస్ అది. సరే, మనం పుట్టిన తర్వాత మన కులాన్ని మతాన్ని జీవన విధానం సాగిస్తున్నాం, కానీ దాన్ని కూడా మన స్వార్థ రాజకీయాల కోసం ముడిపెట్టడం, దాని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం చంద్రబాబు నాయుడు యొక్క పతమానికి పరాకాష్ఠ. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాను. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడైనా సరే రామతీర్థాన్ని మీరు సందర్శించారా? మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు హిందూ మతం గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ. ఏనాడైనా సరే ఆ రామతీర్థం యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచన చేశారా? మూడుసార్లు ముఖ్యమంత్రిగా మీ ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఆ రామతీర్థానికి ఒక రూపాయిన బడ్జెట్ కేటాయించారా? దానికి కూడా మీ నాయకుడు యశోగ్రతరావు గారే చైర్మన్ మొన్నటి వరకు. మీకు నిజంగా చిత్తశుద్ధి, రాముడి పట్ల భక్తి విశ్వాసం ఉంటే ఒక్క రూపాయి కూడా మీరు ఎందుకు కేటాయించలేకపోయారు రామతీర్థానికి? మీరు ఏమన్నా చేసి మీకు చెల్లిందంటే అనదో అర్థం ఉంది, మొట్టమొదటి పాయింట్. రెండోది, ఆనాడు ఒక రెండు రోజుల ముందు అంతకంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వచ్చారు.
మరి వస్తున్నారని తెలిసి 14,000 మందికి ఎల పట్టాలు ఇస్తారని తెలిసి 400 ఎకరాల్లో అన్ని వర్గాల ప్రజలకు కులాలకు మతాలకు ప్రాంతాల సంబంధం లేకుండా అప్పుడే ఈ సంఘటన జరగడం దీన్ని ఎలా తీసుకోవాలి మేమైతే చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం దీని అనుకమల కుట్ర ఉంది కావాలని ప్రభుత్వాన్ని బుర్రచల్లేందుకు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కావాలని జగన్మోహన్ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు తగ్గించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గాని చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్రలో భాగస్వాములని అవుతున్నాం ఎందుకంటే గతంలో కూడా దేవాలయంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు రాలేదు అంతర్వేది విషయం తీసుకున్నాం మీరు కూడా ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచించండి పత్ర పాత్రిక మిత్రులు ఆలోచించండి ఎక్కడ జరిగినప్పుడు స్పందించే చంద్రబాబు నాయుడు ఈ విజయనగరంలో ఈ సంఘటన జరగంగానే వెంటనే ఆయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరారు దీన్ని సందర్శించటం దీని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటాం దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగకుండా అడ్డుకోవటం ఇప్పుడు ఏ సంఘటన జరిగినా ఒక దర్యాప్తు పారదర్శకంగా జరగాలి నిష్పక్షపాతంగా జరగాలి నిజమైన దోషులు పట్టుకోవాలి కఠినంగా శిక్షించాలి ఏ ప్రభుత్వం చేస్తుందదే ఆ ప్రాసెస్ ని అడ్డుకునే ఆ ప్రాసెస్ తప్పుదో పట్టించే విధంగా ఈన వచ్చేసేసి ఏదో ప్రజల్లో సానుభూతి కోసం ఎందుకంటే మన విజయనగరంలో జిల్లాలో 9 9 సీట్లు వైఎస్ఆర్సీపీని గెలిపించారు అది చంద్రబాబు నాయుడు గారికి డేష్ కాటల చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా వద్దామంటే అవకాశం అక్కడ ప్రజలు కల్పించలే అంటే ఈ రకంగా దేవుని అడ్డు పెట్టుకుని ఆయన అలాగే ఒక రెండోది విజయనగరంలో పార్టీ రోజు రోజుకి బలంగా ఉండిపోతుంది వాళ్ళకున్న నాయకులకే అశోక్ గీతరాజు గారు మేసాల గీత గారికి పట్టలేదు అశోక్ గీతరాజు గారు ఒక ఆఫీసు మేసాల గీత గారు ఒక ఆఫీసు చాలామంది పార్టీ మార్దం చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా దిక్కుతోచని స్థితిలో ఆయన ఇంకా దేవుడిని పెట్టుకుని మనం ఈ రాజకీయాలు చేసి పార్టీని ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు తప్పనిచ్చి రాముడి మీద భక్తితో కానీ విశ్వాసంతో కానీ కాదనేది నా ప్రగాఢ నమ్మకం ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి